కోపం వస్తుంది అజయ్, నేను కంట్రోల్ చేసుకుంటున్నా ఇప్పుడే చెప్తున్నా. పాపం ఖుషి, పాపం ఖుషి. ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా కానీ నా గుండె ఎప్పుడు నీకోసమే కొట్టుకునేది ఖుషి, గుర్తుపెట్టుకో. ఓ నీ గుండె దానికోసం, దాని గుండె నీకోసం కొట్టుకుంటే నేను నా గుండె ఆగిపోవాలి. మీ ఇద్దరిని చూసి ఇప్పుడు నా ఖుషి కావాలి, నేను దాన్ని లవ్ చేసుకున్నాం, ఇప్పుడేంది? కరిగే కన్నీరే పడుతూనే ఉండే అర్థం కాదే నీ వేదన. ఇప్పుడు మేము మీట్ అవ్వాలంటే తన హస్బెండ్ ఊరుకోడు, నా వైఫ్ నువ్వు ఊరుకోవు, సో మేము ఇట్లా కలిసేది ప్రైవేట్ గా కలుస్తాం. నేను ప్రేమించుకున్నాను, ఇప్పుడేంటి? 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 అది కింద డిస్క్రిప్షన్ మీద ఉన్న లింక్ని క్లిక్ చేసి కనుక మీరు డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీకైతే మాత్రం 500 రూపీస్ కూపన్ వచ్చింది. దాన్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు, లేదా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదన్న వస్తువు కూడా కొనుక్కోవచ్చు. అంతేకాకుండా మీరు కనుక మీ ఫ్రెండ్స్కి ఒక 3 మెంబర్స్కి రిఫర్ చేశారనుకోండి, ఒకే అకౌంట్కి 500 చొప్పున 1500 వస్తాయి. మీరు అకౌంట్ క్రియేట్ చేసినందుకు 500, మొత్తం 2000 వస్తాయి అన్నమాట. సింపుల్ 1 డేలో సంపాదించవచ్చు 2000. హరీ అప్ గాయ్స్, ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో మనకైతే మాత్రం క్లియర్గా తెలియదు. అందుకే ఈరోజే మీరైతే మాత్రం డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి రిఫర్ చేసి వాళ్ళ చేత డిమెట్ అకౌంట్ ఓపెన్ చేయండి, 2000 రూపీస్ ఈజీగా సంపాదించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ విత్ తెలుగు. ఈడైతే మాత్రం క్రేజీగా ఉండిద్ది. సో ఏంటంటే, మా వైఫ్ మీద చేస్తున్న ఈ వీడియో ప్రాంక్, తిను నేను ఓయోలో ఉన్నామనేసి తిన అయితే వెళ్ళి ఇప్పుడు మా వైఫ్కి చెప్తాడు తన రియాక్షన్ ఎలా ఉండిద్ది. తను తను రేషన్ వెళ్తాను బాగుంది, వెంటనే తీసుకొని వచ్చేసాయి తన, సరేనా? ఇంటి దగ్గరే ఉంది కరెక్ట్గా. ఇందాక ఫోన్ చేశారు ఎక్కడ ఉన్నావు అంటే, ఇంటి దగ్గర ఎప్పుడు ఉన్నా ఉంది, ఇప్పుడు వస్తూ ఉంది. సో తీసుకొని వెంటనే వచ్చేసాయి. సో తిన్న ఫ్రెండ్ అనమాట, మీ ఇద్దరం కలిసి ఇప్పుడు మా వైఫ్ని అయితే మాత్రం దారుణంగా భయపెట్టబోతున్నా, ఓకేనా? ఇంకా లేట్ చేయడం స్టార్ట్ చేద్దాం, వెళ్ళిపోయి ఇంకా వెళ్ళి నాకు వచ్చే ముందు తిన్న నుండి ఫోన్ చేయి, ఓకే? ఇంకా లేట్ చేయడం స్టార్ట్ చేద్దామా? లెట్స్ వాచ్. 1 hour later. అది కాదు గాలి, మనం ఎప్పటి నుంచి అనుకున్నా కలుద్దామని. అది కాదు గాలి, మనం ఎప్పటి నుంచి అనుకున్నా కలుద్దామని. కరిగే కన్నీరే పడుతూనే ఉండే అర్థం కాలే నీ వేదన. ఎవరామె? ఎవరు చెప్పు. నువ్వేం మాట్లాడమాక, నేను నీ మాట్లాడి మేనేజ్ చేసి పంపిస్తాను. నువ్వు మాట్లాడమాక. తిను నా ఫ్రెండ్, తిను నా ఫ్రెండ్ రా. తిను మేము నా ఫ్రెండ్, తిను నా ఫ్రెండ్ రా. తిను మేము నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తను కలుద్దామందిరా, బయట ప్రశాంతం మాట్లాడుకోలేమనేసి. బయట ఎందుకు మాట్లాడుకోలేరు? ఇంటికి తీసుకొస్తే మాట్లాడొచ్చుగా. అంటే అది నువ్వు ఆగు, నువ్వు ఆగు. అట్లా చెప్తావా? నేను ఫ్రెండా? ఏంటిది, నువ్వు కాసేపు గమ్ముకుంటావా? గమ్ముకుండు. ఎందుకు గమ్ముకుండు అని చెప్తున్నావు? నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెనేషన్ ఎప్పటికి అవసరం లే ఇక్కడ. స్లేం చేస్తున్నా చెప్పు, నాకు మర్యాదగా చెప్పు, నిజం చెప్పు. ఇంటికి వెళ్ళిపో, నేను నీకు ఫోన్ చేస్తా. ఎక్కడికి వెళ్ళేది ఇప్పుడు? తన ఇంటికి పంపించేస్తే నేను నీతో ఉంటాను అనుకుంటున్నావా? చిట్టికి ఇది ఉంది కదా, గోరు కూడా తాకనివ్వను ఇంకొకసారి నన్ను. అర్థమవుతుందా నీకు?
తను ఓదారుస్తున్నాను బ్రేకప్ అయింది నా లవ్వర్ అయినా చెప్తాడు నమ్మలేదు కానీ ఇప్పుడు చూడు నాకు ఎంత మండుతుంది తెలుసా, నీ మీద అంత నమ్మకం ఉండింది. నేను చెప్తానంటే నువ్వు ఇంటికి వెళ్ళు. నేను ఎందుకు వెళ్తా? నేను మీ లవర్, నాకేం తెలుసా ఆమె ఎవరు? నేను వెళ్ళాను ఇంటికి. ఎక్కడ ఉండాలి మళ్ళా నా డార్లింగ్ తో ఉండకపోతే? మన ఇంటికి తెద్దాం అంటే నువ్వు ఒప్పుకోవు. ఎందుకు తెస్తా అంటే మా ప్రైవసీ కావాలరా, రోడ్డు మీద ప్రైవసీ మాట్లాడుకోలేము కదా, ఇట్లా కూర్చో మాట్లాడుకోలేము కదా దగ్గర దగ్గర. ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా కానీ నా గుండె ఎప్పుడు నీ కోసమే కొట్టుకునేది ఖుషి, గుర్తుపెట్టుకో. ఓ నీకుండే దానికోసం, దానికుంటే నీకోసం కొట్టుకుంటే నేను నా గుండె ఆగిపోవాలి మీ ఇద్దరిని చూసి. ఇప్పుడు ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా కానీ నా గుండె ఎప్పుడు నీకోసమే కొట్టుకునేది ఖుషి, గుర్తుపెట్టుకో. ఓ నీకుండే దానికోసం, దానికుంటే నీకోసం కొట్టుకుంటే నేను నా గుండె ఆగిపోవాలి మీ ఇద్దరిని చూసి. ఇప్పుడు ఇక్కడ దొరికిపోయావు కాబట్టి నెక్స్ట్ టైం వేరే ఓయోకే తీసుకెళ్తా. ఇక్కడ తెలిస్తే నీకు తెలిసిపోయింది కదా ఈ ఓయో అడ్రస్. చేతులు లేపకు, నా మొగుడు నా ఇష్టం నేను కొడతా. మా లవర్ ఏమనుకున్నావు నువ్వు? అసలు నాకు తెలుసు, అందరికి తెలుసు, ఆయనకు తెలుసు. ఏమో నాకైతే తెలియదు. చిరాకు పడుతుంది ముట్టుకోవాలంటే ముట్టుకో. మాగా నాకు ఖుషి కావాలి, నేను తను లవ్ చేసుకున్నాం ఇప్పుడేంది. కరిగే కన్నీరే పడుతూనే ఉందే, అర్థం కాదే నీ వేదన. అంతేగా ఖుషి? అవును, నువ్వు వచ్చింది మధ్యలో, మేం కాదు. తను బయటికి వెళ్ళమను. మధ్యలో వచ్చానా? నువ్వు మధ్యలో వచ్చావా? ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు నుంచి లవ్ చేసుకుంటున్నారమ్మా మీరు? చాలా ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు వచ్చింది నువ్వు. చాలా ఇయర్స్ ముందా ఆయన ఇంత ఉంటాడు? ఏం లేదు ఇక్కడ, నువ్వు ఇంటికి వెళ్ళు. 1 అవర్ లో నేను తను ఓదార్చి ఇంటికి వచ్చేస్తా. తను మాట్లాడాలి, మీకు కలిసి 1 ఇయర్ అయింది. ఇప్పుడు చెప్పేది
ఇప్పుడు మేము మీట్ అవ్వాలంటే తన హస్బెండ్ ఊరుకోడు, నా వైఫ్ నువ్వు ఊరుకోవు, సో మేము ఇట్లా కలిసేది ప్రైవేట్ గా కలుస్తాం. ఇప్పుడు మేము మీట్ అవ్వాలంటే తన హస్బెండ్ ఊరుకోడు, నా వైఫ్ నువ్వు ఊరుకోవు, సో మేము ఇట్లా కలిసేది ప్రైవేట్ గా కలుస్తాం. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలేడుతోంది. అరే ఏం తను ఇట్రా చెప్తా, కోపం వస్తుందా జే? తెలియదు, ఏం దొరికితే అంత కొడతాను. చంపేరా చంపే, ఎట్లా బతకడం కన్నా చావడం బెటర్. ప్రైవసీ లేదు మనిషికి. ప్రైవసీ ప్రైవసీ అంటే వాడి మాట నమ్మేసి నువ్వు వచ్చావా? అప్పుడు మీ రూమ్ లో ఏం చేస్తుంది? పంపిస్తాడు ఆ ఒక్కసారి మేము మీట్ అవుదాం, మా బాధలు మాకు ఉండే కదా. ఇలాంటి బాధలు అర్థం చేసుకోండి జనాలు. ఇంకా ఏంటి అంతే కదా, అర్థం చేసుకుంటావా? అప్పుడు నువ్వు ముందైతే కొట్టకు, కొడుతుంది వదిలే, నొప్పి లేస్తుందంట, వదిలేయి అంటున్నా, వదిలేయి. నువ్వు ఎప్పుడైనా ఇట్లా నా చేయి ఇట్లా నిప్పు బిడ్డ ఎలా పట్టుకున్నావా? నేను ఏం అట్లా చేయ, ముందు అయితే వదిలేయి. నువ్వు అర్థం చేసుకో ప్రియా. ఏంటి ప్రియా, ఏంటో చెప్పు. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? తిను నేను ప్రేమించుకున్నావు, ఇప్పుడేంటి ఇప్పుడేంటి ఇప్పుడేంటి? అది తిను నేను ప్రేమించుకున్నావు, ఇప్పుడేంటి ఇప్పుడేంటి ఇప్పుడేంటి? అది సరే ప్రియా, ఈ సోదంతా వద్దు, నేను వద్దంటే వెళ్ళిపో, అవసరం లా నాకేమి, వెళ్ళిపో. ఆగు చెప్తా చెప్తా ఆగు చెప్తా ఆగు ఒకసారి ఇక్కడ చెప్పకుండా చెప్తా. సరే ఇక్కడ ఇప్పుడు ఏంది నీ ప్రాబ్లం ఏంటి? నేను ఇక్కడ ఏం చేస్తున్నావు అని వెనక్కి వేయా లేకపోయింది తండ్రి ఇచ్చి చెప్తాను. ఇద్దరు ఊరికి ఆగలేదు ఇద్దరు అవసరం వేరే అమ్మాయికి వేరే అబ్బాయికి అమ్మాయికి బ్రేకప్ అయితే అందుకే నేను డార్లింగ్ అంటాను. అది మా కోడ్ వర్డ్ రా, డార్లింగ్ 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 అంటాం ఫోన్లో అంతే, అంత మించి గొడవే ఉండదు అంతే కదా. అవును డార్లింగ్. అదిగో ఇంటికి వెళ్ళి ఒక వన్ అవర్లో వచ్చేస్తా. లేదా నీకు వెళ్ళానా కానీ నేను వెళ్ళాలి. లేదా నేను వదిలిపెట్టేస్తా. నువ్వు నాకేమవుతావు ఇప్పుడు? నీ హస్బెండ్ని కాదు కాదు ఏంటో చెప్పు. కాకపోతే పో, వెళ్ళు ఇంటికి వెళ్ళు. సరే ఆగు ఒక నిమిషం, ఆగు ఒక నిమిషం, ఆగు ఒక నిమిషం, ఆగు. డార్లింగ్ నువ్వన్నా చెప్పు అర్థమయ్యేలాగా. తనకి ఏం చెప్పాలి అసలు, ఆమె వింటలేదు. ఏం వినాలి, ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని? ఏం చేసినాం అసలు మేము? మేము చేసామా? నువ్వు చూసావా? మాట్లాడుతాం, మాట్లాడుకుంటున్నాం కూర్చొని. అది కూడా తప్పండి, అలా చెప్పు డార్లింగ్. ఏం చెప్పాలి, ఆమె వింటలే. తప్పు కాదా ఇట్లా చేస్తే? ఏం తప్పు, ఏం తప్పు చేసినాం మేము? వదిలేసేయి, నువ్వు అట్లా చెయ్యకు. తప్పు కాదా, వదిలేసేయి, వదిలేసేయి ముందైతే. అసలు నువ్వు వదులు ఫస్ట్. ఆహా, ఆయన నా లవ్వర్, ఎట్లా చేస్తావు నువ్వు ముందు? నీ లవ్వర్ అయితే నా మొగ్గుడు. నా లవ్వర్ ఫస్ట్. ఎక్కడ నుంచి వచ్చాడు నీ లవ్వరు? వచ్చింది ఆయన నా లవ్వర్. వదిలే వదిలే, లవ్వర్నే కాబట్టి మాట్లాడట్లా. ఖుషి మనం వేరే పోయోగెళ్దాం బా, ఇక్కడ ప్రైవసీ లేదా? వెళ్దాం, వెళ్ళిపోదాం, వెళ్ళు.
నువ్వు పడుకో, నేను వచ్చి ఆ బెడ్ మీద పడుకుంటా. ఏ అజయ్, నాకు బయటికి వెళ్ళొద్దు, నిద్రపోవద్దు అంటే ఏంది? నాకు నిద్ర వస్తుంది. నన్ను బయటికి వెళ్ళమన్నాను కదా, నన్ను వెళ్ళమను. తను వెళ్ళదు, తను వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు, ఎందుకు వెళ్ళదు? తన పాపం ఎవరు నమ్ముకొని వచ్చిందిరా ఢిల్లీ నుంచి? నేను, నువ్వు తిరుపతి నుంచి వచ్చావు? తిరుపతి నుంచి వచ్చాను. వదిలే, మేము వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం, మేము వదిలేసి వెళ్ళిపోతాం. వదిలే ప్లీజ్, మా ప్రేమ బతుకు మమ్మల్ని చంపకు, చంపకు, వదిలేసే, చంపకు, వదిలేసే, చంపకు మమ్మల్ని. మేము వెళ్ళిపోతాం, వదిలే, వెళ్ళు. అదే ఆయన తోని వెళ్తా, నేను ఆయన తోడు వెళ్తా. ఎక్కువ మాట్లాడక ఇంకా, వదిలే, తోయ్ వెళ్తా అంట. అజయ్, నాకు కోపం వస్తుంది. అజయ్ డార్లింగ్, ఏ డార్లింగ్ లేదు, గెర్లింగ్ లేదు, కోపం వస్తుంది అజయ్. నేను కంట్రోల్ చేసుకుంటున్నా, ఇప్పుడే చెప్తున్నా. ఏ మెంటల్లో కనిపిస్తున్నా ఏంది? కోపం వస్తుంది అజయ్, నేను కంట్రోల్ చేసుకుంటున్నా, ఇప్పుడే చెప్తున్నా. ఏ మెంటల్లో కనిపిస్తున్నా ఏంది? నీ ముందు చేయాలి అయింది. నేను అట్లా ఎట్లుండేదో తెలుసా? చచ్చిపోవాలనిపించింది. సారీ, యాక్చువల్లీ చెప్పేది నువ్వు ముట్టుకోకుండా, ముట్టుకోకుండా మాట్లాడు. చెప్పేది నువ్వు చెప్పేది, చెప్పు. ఇద్దరా ఇద్దరా, మేమిద్దరం కలిసి నీ మీద ప్రాంక్ చేస్తున్నాం. ఇది ప్రాంక్ అనమాట. ఇదిగో అక్కడ కబోర్డ్లో కెమెరా పెట్టాను చూడు. ఆ కబోర్డ్ కప్పునో చూడు, నిజంగా లెన్స్ కనిపిస్తాయి చూడు సరిగ్గా. నా ఫ్రెండ్ దీని అంతే, మేము నీ మీద కావాలనే వాడిని నీ దగ్గర పంపించా. ఇద్దరా నువ్వు, నువ్వు నీ దగ్గర పంపించా, లేకపోతే వాడు ఎట్లా వస్తాడు? ఇదిగో నా ఫ్రెండ్ అంతే, చెప్పు నువ్వు నిజంగా. అదిగో నిజంగా కబోర్డ్ లో కెమెరా ఉంది. నువ్వు చెప్పు హాయ్. అరే ఇలాంటిదిరా నీకు, నీకే తను నా ఫ్రెండ్, నీకు చెల్లి లాంటిది అంటున్నా. చెప్పు, అంతే. సరే సరే సరే, హాయ్ చెప్పు కెమెరాకి ఒకసారి. హాయ్.